4 డేస్ బ్యాక్ నేను ఈ విత్తనం వేసానమాట, బీరపాదు బీర గింజ 2 గింజలు పెడితే ఒకటి మాత్రం మొలిచింది. చూడండి ఇది ఒక్కటే మొలిచింది. మొలిచిన దానికి ఏంటంటే ఇంకా గ్రో అవ్వాలంటే మనం ఏం చేయాలంటే చుట్టుపక్కల కొంచెం మెన్యూర్ లాంటిది వేయాలి. అందుకోసం మెన్యూర్ కొంచెం ఆర్గానిక్ మెన్యూర్ తెచ్చాను. మెన్యూర్ కొంచెం తవ్వి పక్కన అట్టి ఇటు వేస్తాం. చూడండి కొంచెం ఫస్ట్ అయితే సాయిల్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. సాయిల్ని లూజ్ చేసుకున్న తర్వాత మెన్యూర్ని ఇదిగోండి కొంచెం కలిపే ఇలాగా మట్టిలో కనుక ఇలా పెట్టేసేయండి. ఇదిగోండి అడ్జస్ట్ చేసి ఇలా వేసేయండి. వేసిన తర్వాత ఒక కొంచెం వేసి ఆల్రెడీ ఇదంతా మట్టి ఇదేంటి ఇదంతా సాయిల్ అంతా మట్టి మట్టిగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొంచెం వాటర్ పోయింది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం స్ప్రింకిల్ చేస్తే దీంట్లో ఉన్న అంత వాటర్లో ఉన్న ఇదంతా భూమిలో దిగి బాగా ఏర్లకు పెట్టాలన్నమాట. దీన్ని మనం వేసింది ఏర్లకు పెడితే ఇంకా ఫాస్ట్గా ఇదేంటి చెట్టు అనేది మినరల్స్ ఎక్కువ తీసుకుని గ్రో అవుట్ ఫాస్ట్ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం ఒక ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి వన్స్ ఒక బాగా పాదు బాగా వచ్చేదాకా 15 డేస్ తర్వాత కూడా కొంచెం వేసుకుంటే కొంచెం గ్రోత్ అనేది బాగుంటుంది. ఓకే మీకు అర్థమైంది అనుకుంటా. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.